జనవరి 22న నిర్ణయించిన నేపథ్యంలో రామమందిర ప్రత్యేకతలను తెలియజేస్తూ రామజన్మభూమి ప్రాంత నమూనాను విడుదల చేసింది రామజన్మభూమి ట్రస్ట్. రామజన్మభూమి విశేషాలు ఒకసారి పరిశీలిస్తే ఆలయ నిర్మాణం 3 అంతస్తులుగా ఉంటుంది. ఆలయ ప్రవేశం తూర్పు వైపు నుండి వెళ్ళి దక్షిణం వైపు నుండి భక్తులు బయటకు వస్తారు. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి సందర్శకులు తూర్పు వైపు నుండి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆలయ సముదాయం సాంప్రదాయ నగరా శైలిలో నిర్మించబడింది. ఆలయంలోని 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉండి ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. సాధారణంగా ఉత్తరాన ఉన్న దేవాలయాలకు గర్భగుడి చుట్టూ బయటి భాగం ఉండదు. కానీ రామాలయం 14 అడుగుల వెడల్పు, 732 మీటర్ల విస్తీర్ణంలో గర్భగుడి చుట్టూ బయట ప్రవేశం ఉంటుంది. దీనిని పేర్కొట అంటారు. ఇది ఈ ఆలయ ప్రత్యేకత. పేర్కొట 4 మూలాలు, సూర్యదేవుడు, మా భగవతి, గణేశుడు, శివుని మందిరాలు ఉంటాయి. ఇక ఉత్తరం వైపు అన్నపూర్ణమాత, దక్షిణం వైపున హనుమంతుని మందిరం ఉంటుంది. మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, మాతా శబరిదేవి, అహల్య, ప్రతి ఒక్కరికి మందిరాలు ఉంటాయి. అయోధ్యలోని కుబేర్ తిలా వద్ద జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాంప్లెక్స్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రం, టాయిలెట్ బ్లాక్తో కూడిన యాత్రికుల సౌకర్యాల సముదాయం ఉంటుంది. దర్శనానికి వెళ్లే ముందు 25,000 మంది తమ బూట్లు, వాచీలు, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. వేసవిలో సందర్శకుల ఫెసిలిటీ సెంటర్ నుండి ఆలయానికి చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి. ఆలయ సముదాయంలోని 70 ఎకరాల్లో దాదాపు 70% పచ్చని ప్రాంతాలుగా ఉంటుంది. వందేళ్లకు పైగా పురాతనమైన చెట్లు ఉన్నాయి. సూర్యకిరణాలు భూమిపైకి రాని దట్టమైన వనం ఉంటుంది. కాంప్లెక్స్లో 2 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 1 నీటి శుద్ధి ప్లాంట్, 1 ప్రత్యేక విద్యుత్ లైన్ ఉంటాయి. ఇది భూగర్భ జలాశయం నుండి నీటిని పొందే అగ్నిమాపక దళ వ్యవస్థను కలిగి ఉంటుంది. భూగర్భ జలాలు ఎప్పటికీ తగ్గవు. అవసరమైతే సరయూ నది నుంచి నీళ్లు తీసుకుంటారు.